మిత్రులకి నమస్కారం అండి. ఈరోజు మనము సింపుల్గా ఒకే ఒక ఇంగ్రీడియంట్తో చక్కటి టేస్టీగా ఉండే రోటీ చేసుకుందాం. రొట్టెలు, బియ్యపిండి రొట్టె, బియ్యపిండితో చాలా చక్కగా ఉండే రొట్టెని చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్కి పనికి వస్తుంది. దీనికి కావాల్సింది సన్నగా బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు బియ్యపిండి. ఇప్పుడు ఈ బియ్యపిండిని మన ఈ ఉల్లిపాయలు తరుక్కున్న పాత్రలోకి కలిపేస్తున్నాం. తగినంత కారం అండి. ఈ దోశలు కొంచెం ఎర్రగా కనపడతాయి కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్ల పెరుగు వేద్దామండి ఇందులోకి. పెరుగు లేని వాళ్ళు మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుతూ చిక్కగా కలుపుకోవాలండి, నీళ్ళలాగా కలపద్దు. దోశకు వేసినట్టు వేయొద్దండి, బాగా చిక్కగా కలపండి. చూడండి, ఇప్పుడు ఈ బ్యాటరీ ఇలా తయారైంది. దీంతో మనం రొట్టెలు చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలోకి 1 స్పూన్ జీలకర్ర వేద్దామండి. ఇప్పుడు ఒక బాణంలోకి 2 స్పూన్ల నూనె వేసామండి. ఇప్పుడు ఈ బాణంలోకి 1 గరిటెపిండి, కొంచెం సేపు మూత పెడదామండి. ఇది 2వ వైపు కూడా కాల్చాలండి. చూడండి, రొట్టెను తిప్పుతాం. చూసారా, సింపుల్గా ఎర్రగా మన దోశ రెడీ అవుతున్నది. చూడండి, ఈ దోశ బాగా కాలిపోయింది. ఇలా తీసుకోవడం రొట్టె, బియ్యపిండి రొట్టె తీసేసుకుందామండి. ఇంకొక దోశ కూడా ఇలాగే పోసుకుందాం. చూసారండి, బాగా రెడ్గా బాగా చివరిలంతా క్రిస్పీగా ఉంటుందండి. మధ్యలో కొంచెం బాగా ఉడికి మెత్తగా బాగా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీ బాగా టేస్టీగా ఉండే బియ్యపిండి రొట్టె తయారైందండి. చాలా తేలిక, బ్రేక్ఫాస్ట్కి ఈజీగా తయారు చేసుకునే వంటకం అండి. ఇది మన పలహారం, బ్రేక్ఫాస్ట్కి పనికి వచ్చేది. పిల్లలకి అర్జెంటుగా అప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వచ్చండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.